కోన్ బనగా తెలంగాణ బాద్షా ఉదయం ఎవరైతే ఎనిమిది గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఎనిమిది గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలెట్లో ఓట్ల లెక్కింపులో ఉద్యోగులు ఎవరి వైపు ఉన్నారు ఉద్యోగులు ఎవరికి ఓట్లు వేస్తారు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు కావచ్చు వీళ్ళతో పాటు సర్వీసు ఎవరైతే వృద్ధులు ఇటువంటి ఇటువంటి వాళ్ళు ఎవరైతే పోలింగ్ బూత్లకు రాలేని వాళ్ళకి ఈసారి ఎలక్షన్ కమిషన్ కల్పించిన సౌకర్యంతో ఇంటి దగ్గర నుంచి పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేశారో మొత్తం రెండు లక్షల ఇరవై వేల ఉన్నాయి ఇవి ఈ రెండు లక్షల ఇరవై వేల ఓట్లలో కాంగ్రెస్ లీడ్ తీసుకుంది కాంగ్రెస్కే అధికంగా ఈ ఓట్లు పడ్డాయి మొత్తం పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది దీంతో తెలంగాణలో దాదాపు ఉద్యోగులంతా కాంగ్రెస్ వైపు మొగ్గు మొగ్గు చూపారనుకోవచ్చు దాదాపు సర్వీస్ హోటర్లో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారనుకోవచ్చు మొదటి నుంచి మనం చూస్తున్నాం ఎలక్షన్స్ అయిపోయిన నవంబర్ ముప్పై తేదీ సాయంత్రం ఐదోన్నరకే వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చాయి కొన్ని చోట్ల హంగ్ వస్తుందని చెప్పేసి ప్రచారం జరిగింది కానీ పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ దూసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది మూడో రౌండ్ వచ్చేసరికి కాంగ్రెస్ స్ ఉంది దాదాపు ఇప్పుడు తెలంగాణలో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే అరవై సీట్లు ఎవరు వస్తే అరవై సీట్లు మ్యాజిక్ ఫిగర్గా ఉంది అరవైకి పైగా సీట్లు ఎవరు సాధిస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవసరం ఉంది వాళ్ళే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండే అవకాశం ఉంది అయితే దీంతో ప్రస్తుతం మూడో రౌండ్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి అరవై సీట్ల లీడ్ ఉంది అరవై సీట్ల లీడ్ కనిపిస్తుంది బీఆర్ఎస్కి ముప్పై ఎనిమిది కనిపిస్తుంది బీజేపీ ఎప్పుడూ లేనంతగా ఈసారి రేపు మూడో రౌండ్ వచ్చేసరికి బీజేపీ పది సీట్లలో ఆధిక్యంలో కనిపిస్తుంది ఒకవేళ బీజేపీకి పది పదికి పైగా సీట్లు వస్తే తెలంగాణలో రాజకీయం ఎటు మారుతుంది ఎటువైపు మారుతుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది ప్రస్తుతానికి మాత్రం కౌన్ బనేగా తెలంగాణ బాచాలో కాంగ్రెస్ లీడ్లో కొనసాగుతోంది